న్యాయం అందరికి ఒకటే, చట్టం అందరికి సమానమే. వాటికి పక్షపాతం లేకుండా అమలు చేయవలసిన బాధ్యత అధికారులదే. మరి అలాంటి చట్టాలు న్యాయాన్ని అధికారులు పక్షపాతం లేకుండా అమలు చేస్తున్నారా అన్నది ఇప్పుడు ప్రశ్న. కొద్ది నెలల క్రితం విజయవాడలో రమేష్ ఆసుపత్రి కోవిడ్ సెంటర్ కోసం ఓ హోటల్ను లీజుకు తీసుకుంది. ఆ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించి రోగులు మృతి చెందారు. దానిపై ఆగమేఘాలపై స్పందించిన సర్కార్ దానిపై విచారణ కమిటీ వేసింది. రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని నివేదిక ఇచ్చింది. దాంతో రమేష్ను అరెస్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిపై హైకోర్టుకు వెళ్లిన రమేష్ స్టే తెచ్చుకున్నారు. ఇది పాత కథే. తాజాగా తిరుపతిలో స్విమ్స్కు చెందిన పద్మావతి కోవిడ్ సెంటర్లో ఓ ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో అవుట్ స్టోరింగ్ ఉద్యోగి మృతి చెందగా ఇద్దరు కరోనా పేషెంట్లు గాయపడ్డారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకుంటుంది? జరిగిన ఘటన ప్రభుత్వానికి చెందిన ఆసుపత్రిది కాబట్టి అధికారులపై తీసుకుంటారా, లేక రమేష్ ఆసుపత్రి తరహాలోనే దానికి చైర్మన్లను డైరెక్టర్లను ఉన్న పలకలపై తీసుకుంటారా అన్నది ప్రశ్న. తిరుపతి పద్మావతి కోవిడ్ సెంటర్ రెండవ బ్లాక్లో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పైన పనులు జరుగుతున్నప్పుడు కింద ఉండే వారి కోసం రక్షణ చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఆ మేరకు ఇనుప కంచె లాంటిది ఏర్పాటు చేయవలసి ఉంది. కానీ అక్కడ అలాంటి జాగ్రత్తలు తీసుకోకున్న దాఖలాలు లేవు. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకుని ఉంటే ఓ గర్భిణి మృతి చెందేది కాదు, మరో ఇద్దరు గాయపడేవారు కాదు. స్విమ్స్ ఆసుపత్రి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి స్వయంగా ముఖ్యమంత్రి చైర్మన్ కాగా, టీటీడీ చైర్మన్, ఆరోగ్య శాఖ మంత్రి, టీటీడీ ఈవోలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తుంటారు. చనిపోయిన మహిళ మృతి అత్యంత విషాదకరం. రాధిక అనే కాంట్రాక్ట్ ఉద్యోగి 5 మాసాల గర్భిణి. ఇప్పటికే 2 చిన్నాళ్ళు మృతి చెందడంతో ఆమె 3వ గర్భం దాల్చింది. భవన నిర్మాణంలో చూపిన నిర్లక్ష్యం వలన చివరకు ఇప్పుడు ఆమె మృతి చెందడం బాధాకరం. టీడీపీ ప్రభుత్వ హయాంలో సదరు బిల్డర్కు భవన నిర్మాణ కాంట్రాక్ట్ లభించింది. కానీ ఓ సబ్ కాంట్రాక్టర్తో పనులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా జరిగిన ఘటనకు కాంట్రాక్టర్ బాధ్యుడే. కానీ ఆసుపత్రికి చైర్మన్ ముఖ్యమంత్రిగా ఉండటం, అందులోనూ మంత్రి టీటీడీ చైర్మన్ పాటు ఉన్నతాధికారులు కూడా సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. కాబట్టి బెజవాడలో రమేష్ ఆసుపత్రి లీజు తీసుకున్న హోటల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో తీసుకున్న చర్యలే తిరుపతి ఘటనలోనూ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆసుపత్రుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం మరి తన అధీనంలో ఉన్న ఆసుపత్రిలోనే ఘటన జరిగితే అంతకంటే వేగంగా కఠినంగా వ్యవహరించాలి కదా. మరి న్యాయంగా చట్టం అందరికీ సమానంగానే ఉండాలి.